हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मन वीडियो ఎక్కువ శాతం అయితే వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వర్షాకాలంలో మనకు గోడలు కానీ ఐరన్ రేకులు ఉంటాయి కదా అవి కానీ ఏవైనా మనకైతే కొద్దిగా ఎర్త్ రావడం షాక్ కొట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందుకు జరగడానికి అయితే కారణాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్లాబ్లో జరుగుతూ ఉంటాయి, అలాగే మన నార్మల్ రేకులు ఇళ్లలో ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందుకు జరగడానికి కారణాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు అయితే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే పూర్తిగా అయితే చూడడం లేదు. వీడియో అయితే మొత్తం పూర్తి చూస్తే నాకు వాచ్ టైం కూడా మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీగా వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో మొత్తం చూస్తేనే మీకు అందులో మ్యాటర్ మొత్తం అయితే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఏదైనా చిన్న ట్రయల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కొత్తగా చూసే వాళ్ళకి కూడా మొత్తం మంచిగానే అయితే మనం ఎలక్ట్రిషియన్ సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం అయితే అర్థమవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసం అయితే వీడియో మొత్తం పూర్తిగా అయితే కంప్లీట్గా అయితే చూడండి. అయితే మన వర్షాకాలంలో ఈ గోడలకు షాక్ రావడానికి రీజన్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే వీడియోలో మన వర్షాకాలం అయితే ఎక్కువ శాతం అయితే గోడలు అండ్ ఐరన్ పోల్స్ ఉంటాయి కదా మనం ఇంటిపైన వేసే రేకులు, అవి అయితే షాక్ రావడం అయితే జరుగుతుంది. ఐరన్ పోల్లో ఎందుకు వస్తుందంటే ఫ్రెండ్స్ మనం మెయిన్గా షాక్ రావడానికి రీజన్స్ సీలింగ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. సీలింగ్ ఫ్యాన్ అనేది మనం ఐరన్ రేకులకు కానీ పైన స్లాబ్ హుక్కు కానీ కడుతూ ఉంటాం, అది కూడా ఒక కారణం ఫ్రెండ్స్. ఫ్యాన్ అనేది వైండింగ్ రివర్స్ అయ్యి మనకైతే నూటల ద్వారా అయితే ఫేస్ కనెక్షన్ అయితే వచ్చి అలా షాక్ బాడీకి మొత్తం ఎర్త్ వస్తుంది. అలా షాక్ వస్తుంది కొన్నిటికైతే మనం ఒక్కోసారి చూసుకోం ఫ్రెండ్స్. మనం ఫేస్ కరెక్టే పెడతాం, న్యూట్రల్ కరెక్ట్ అయితే పెట్టాం, అప్పుడు మనకు బాడీ ఎర్త్ కూడా రావడం జరుగుతుంది. దానివల్ల అయితే మొత్తం అయితే షాక్ గోడలకు కానీ ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా వాటికి మొత్తం అయితే పవర్ షాక్ అయితే రావడం జరుగుతుంది. అయితే అది ఎప్పటికీ గోడలకు అయితే మనకు ఎప్పటికీ ఏర్పడకపోవచ్చు, కానీ వర్షాకాలం ఎందుకు ఏర్పడుతుంది అంటే వర్షాకాలం అయితే మనకు వర్షానికి నాన్న తర్వాత తేమ అయితే కొద్దిగా గోడలకు అయితే వస్తుంది కదా, అందుకోసం అయితే మనకు వర్షాకాలం అయితే గోడలకు పర్ఫెక్ట్ అయితే మనకు షాక్ వస్తుందని అయితే ఏర్పడుతుంది. నార్మల్ సీజన్స్లో అయితే మనకైతే ఐరన్ బొంగుల వరకు ఉంటుంది కానీ మనకి ఇటు అయితే రాదు వాల్స్కు, కాకపోతే మనం పైన ఎందుకు ఎప్పటికి టచ్ చేయం కాబట్టి మనకైతే ఏర్పడదు. వాల్స్కి అయితే మన వర్షాకాలంలో అయితే ఏర్పడుతుంది, తేమ అవుతుంది కాబట్టి మొత్తం అయితే షాక్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఇంకో రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం మెటల్ బాక్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇన్రోల్వ్ అయితే చెక్ అయి పెడుతుండే ఫ్రెండ్స్ మొత్తం లోపల చెక్ అయి పెడుతుండే. ఇప్పుడైతే మనం మొత్తం ఐరన్ మెటల్ బాక్స్లు అయితే పెడుతున్నాం, 12 మార్లు కానీ 6 మార్లు ఇట్లా అన్ని మెటల్ బాక్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఐరన్ మెటల్ బాక్స్లు అయితే మనం గోడలో అయితే పెడుతున్నాం. దానికి మన ఫేస్ వైర్ కానీ ఏదో ఒక వైర్ కానీ ఆడడం వల్ల కూడా మనకు ఆ మెటల్ బాక్స్ నుండి మన గోడ పవర్ పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా అట్లా కూడా మనకైతే మెటల్ బాక్స్ నుండి కూడా షాక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అయితే ఈ మెటల్ బాక్స్ల ద్వారా కూడా షాక్ అయితే వస్తున్నాయి. అలాగే మనం స్విచ్ లైన్ ఫిట్ చేసినాక ఫ్రేమ్ ఎక్కిస్తాం కదా ఫ్రెండ్స్, స్క్రూలు నాలుగు, ఇప్పుడు 12 మార్లు బాక్స్ ఉందంటే 4 ఎక్కిస్తాం, 6 మార్లు 2 స్క్రూలు ఎక్కిస్తాం. ఆ స్క్రూలు ఎక్కించేటప్పుడు మనకు ఫేస్ వైర్ కనుక మధ్యలో ఆ స్క్రూ ఎక్కి మన మెటల్ బాక్స్కి అయితే ఎక్కుతుంది, ఆ విధంగా కూడా మనకు కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా చూసుకుంటే బెటరు. అలా అవుతుందంటే మన మెటల్ ఫ్యాన్ ప్రాబ్లం లేదనుకుంటే ఈ మెటల్ బాక్స్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అలాగే పాత ట్యూబ్ లైట్స్ ఉన్నాయి ఇప్పుడు, అంటే మొత్తం ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ వస్తున్నాయి కానీ పాత మన ఉక్కులు వచ్చి రెండు ఐరన్ ఉక్కులు వచ్చి మనం ఫిట్ చేసుకునే ట్యూబ్ లైట్స్ అయితే అప్పుడు ట్యూబ్ అవి వచ్చేదిగా వాటి ప్రాబ్లం ఉన్నా కూడా మనం అవి మనం ఐరన్ కాబట్టి మనం గోడకు వాల్ చేస్తున్నాం కాబట్టి ఆ దాటి ద్వారా కూడా వాల్స్కి అయితే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. వాటి ద్వారా కూడా మనకు వర్షం పడేటప్పుడు తేమకు మనకైతే గోడలకైతే పవర్ వచ్చేది మొత్తం ఏర్పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి పవర్ షాక్లు రాకుండడానికైతే మనమైతే ఏం చేయాలంటే ముందుగా ఎర్త్ కనెక్షన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కంపల్సరీ ఎర్త్ కనెక్షన్ ఉండేది మనకి వర్షాకాలంలో ఇట్లా షాక్ అనేది రాకుండా అయితే మనకి ఎర్త్కి అయితే పవర్ అయితే వెళ్ళిపోతుంది, మనకైతే ఇలాంటి షాక్ అయితే రాదు. మెయిన్ అయితే సీలింగ్ ఫ్యాన్స్తోనే ఎక్కువ ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్. సీలింగ్ ఫ్యాన్సే మనకు అంటే మనం ఫ్యాన్ మీద డౌట్ పడలేము, ఎందుకంటే ఫ్యాన్ నడుస్తుంది ఆ మంచిగానే ఉందని మనం అనుకుంటాం, కాకపోతే మనకు అసలు డౌట్ రాదు. అందుకోసం అయితే మనం ఫ్యాన్లు అయితే చూసుకోం, అందుకే మన ఫ్యాన్ల ద్వారా అయితేనే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను కూడా ఇంతకుముందు 2-3 అయితే చూశాను ఫ్రెండ్స్, మనం ఎక్కడ అంత పర్ఫెక్ట్ ఉంది కానీ షాక్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ ఫ్యాన్ చూస్తే ఫ్యాన్ స్విచ్ బంద్ చేస్తే మనకైతే ఆ షాక్ రావడం లేదు, ఫ్యాన్ స్విచ్ చేస్తే షాక్ వస్తుంది. చూసే వరకు ఫ్యాన్కి అయితే ఫ్యాన్ నుండి అయితే రివర్స్ అవుతుంది, మొత్తం బాడీకి మొత్తం పవర్ వచ్చేస్తుంది, వైండింగ్ ప్రాబ్లం అవుతుంది. ఆ ఫ్యాన్ తీసేసిన వల్ల మనకు మొత్తం సెట్ అయింది. కాకపోతే కొన్ని ఇళ్లలో ఎట్లుంటుంది, ఆడ స్విచ్కు ఫేస్ కనెక్షన్ ఉంది కాబట్టి స్విచ్ బంద్ చేసినప్పుడు మాత్రం రాలేదు, స్విచ్ చేసినప్పుడు మాత్రమే వచ్చింది. కానీ కొన్ని ఇళ్లలో మనకు నార్మల్గా వైరింగ్ ఇళ్ళల్లో ఎట్లుంటుంది, ఫేస్ డైరెక్ట్ ఉంటుంది కాదు, న్యూట్రల్ స్విచ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం కంపల్సరీ మొత్తం వచ్చే ఇల్లు మొత్తం గోడలకు మొత్తం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకోసమే ఫ్యాన్ సీలింగ్ ఫ్యాను అలాగే స్విచ్ బోర్డులు స్క్రూలు అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఇన్రోల్ తీరు అప్పుడు చెక్క బోర్డులు వచ్చేది కానీ వాటికి ఎర్త్ కనెక్షన్ అయితే ఇవ్వకపోయేది,
చెక్క బోర్డులకు. ఇప్పుడు మాత్రం ఐరన్ బోర్డులకు మనకు సపరేట్ దానికి సంబంధించిన సాకెట్ వస్తుంది, మనం దానికి స్క్రూ వస్తుంది. స్క్రూకు కంపల్సరీ ఎర్త్ కనెక్షన్ ఇచ్చుకుంటే స్క్రూ ఫస్ట్ మెటల్ బాక్స్కి ఇచ్చుకున్న తర్వాతనే మనం స్విచ్ బోర్డులో సాకెట్లకు ఇచ్చుకుంటే బెటరు. మెటల్ బాక్స్ నుండి మనకు ఇట్లా వస్తుంది, మనకు అప్పుడు గోడకు పవర్ వెళ్ళకుండా మనకు ఎర్త్తోనైతే మనకు గ్రౌండ్కి అయితే ఎర్త్ కనెక్ట్ ఎర్త్ ద్వారా మనకైతే పవర్ అయితే వెళ్ళిపోతుంది, గోడలకు అయితే ఎక్కడ ఉండదు. అలాగే ఫ్యాన్ కూడా మనం ఎర్త్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్యాన్ బాడీకి పైన స్క్రూ వస్తుంది, మనం దానికి యాంక్లర్ ఉంటుంది, యాంక్లర్ కానీ మనకు స్క్రూ వస్తుంది, దానికి కూడా ఎర్త్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఫ్యాన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యాన్ ద్వారా వచ్చిన ఎర్త్ మొత్తం అయితే మనకు భూమిలోకి గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి వర్షాకాలం అయితే కంపల్సరీ అయితే ప్రతి ఒక్క బోర్డుకు మెటల్ బాక్స్ ఏ బోర్డున ఎంసీబీ బోర్డు ఏ బోర్డుకున్న కంపల్సరీ అయితే మనం ఎర్త్ కనెక్షన్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. వాటికి ఎర్త్ కనెక్షన్ ఉండడం మనకు ఎలాంటి షాక్లు అయితే ఏవి రాకుండా ఉంటాయి. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫ్యాను మనకు ఇప్పుడు ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ వస్తున్నాయి కాబట్టి ట్యూబ్ లైట్స్తో అంత ప్రాబ్లం ఉండదు, కానీ మెటల్ బాక్స్ అవి అయితే కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే వైర్ తెగి వేరే ఏమైనా ఆగుతుంది, మన నార్మల్ అంటే పైపులలో ఉన్న వైర్ తెగినప్పుడు అయితే మన షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్ అది ఇది అవుతుంది, ఎంసీబీ ట్రిప్ అవుతుంది, దాని ద్వారా అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం నార్మల్గా పైన ఉండే వైర్లు ఉంటాయి కదా, మనకు ఎలకలు కొట్టే అది ఇదైతే మనకు కొంచెం ఫేస్ వైర్ వై గోడ కానడం వల్ల అట్లా కూడా షాక్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. మనకు పైపులలో ఉన్న వైర్లతోనైతే ఏం ప్రమాదం ఉండదు, ఎందుకంటే మొత్తం పైప్ అనేది ప్లాస్టిక్ కదా. ఏమైనా రెండు వైర్లు కలిసినట్టు మనకు ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంది, మనకు ఎలాంటి ప్రమాదం అయితే జరగదు, షార్ట్ సర్క్యూట్ కూడా ఏం జరగదు. మనం తర్వాత వైర్లు తీసుకొని కొత్త వైర్లు వేసుకుంటే అయిపోతుంది. కాకపోతే బయట నుండి వచ్చే వైర్లు మనకు కొన్ని ఎలకలు కొట్టినా కూడా ఏర్పడవు, అప్పుడు అసంటి కన్నా మాత్రం కంపల్సరీ చూసుకొని టేప్ అన్న వేసుకోవాలి, లేకపోతే కొత్త వైర్ వేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ అన్ని వీడియోలు అయితే కంపల్సరీ పూర్తిగా చూడండి. మీరైతే ఎర్త్ అయితే కంపల్సరీ అయితే ఈ వర్షాకాలంలో అయితే యూజ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, వర్షాకాలంలో గోడలు అండ్ మన ఐరన్ పోల్లు అవి షాక్ రావడానికి రీజన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.